ఆలయాల్లో శ్రావణ పూర్ణిమకు ధరింపచేసే పవిత్రాల విశిష్టత ఏమిటి అని అడుగుతున్నారు. ఈ పవిత్రాలన్నీ కూడా ఒకప్పుడు లక్ష్మీదేవి ద్వారా భూలోకానికి వచ్చినవి. భృగు మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి భార్గవి అనే పేరుతో లక్ష్మీదేవి కూతురిగా పుట్టింది. భృగువు కూతురు కనుక ఆవిడకి భార్గవి అని పేరు. ఈ భృగు మహర్షికి లక్ష్మీదేవి పుట్టడానికి ముందే శుక్రాచార్యుడు, చ్యవన మహర్షి మొదలైనటువంటి వాళ్ళంతా కొడుకులు. వీళ్ళంతా కలిసి ఒకరోజున లక్ష్మీదేవిని ప్రార్థించారు. అమ్మా లక్ష్మి, నువ్వు మా ఇంట్లో పుట్టావు, భృగు మహర్షికి కూతురుగా పుట్టావు, కాబట్టి మాకు నువ్వు సోదరి అవుతావు. సోదరివైన నిన్ను మేము అర్చించి తరించడానికి ఏదైనా ఒక సులభోపాయం చెప్పు అనగా, అప్పుడు అమ్మవారు ఏం చెప్పింది, శ్రావణ పూర్ణిమ నాడు ఏదైనా మహాలక్ష్మి సమేతమైన నారాయణ ఆలయానికి వెళ్ళండి, అక్కడ పవిత్రాలు అనే పేరుతోటి తోరాలు ఇస్తారు, ఆ తోరాలు మీరే తయారు చేయండి, మీతో మొదలు పెట్టండి ఒక సంప్రదాయం. ఎందుకంటే ఎవడో ఒకడు మొదలు పెడితేనే సంప్రదాయం వచ్చేది. ఇప్పుడు ఈ లక్ష్మీదేవి వరం ఇవ్వడానికి ముందు ఈ పవిత్రాలు ధరించడం లేదు, అసలు ఈ తోరం అనే పేరుతో కట్టుకోవడం లేదు. రకరకాలైనటువంటి విశేషాలు చెప్పింది. 24 ముడులతో ఉన్న పవిత్రం కానీ, 9 ముడులతో ఉన్న పవిత్రం కానీ, 7 కానీ, 5 కానీ, ముడులు ఉంటాయి కదా ఆ తాళ్ళుకి, అలాంటి ముడులతో ఉన్నటువంటి పవిత్రములు మీరు తయారు చేయండి. ఈ పవిత్రములు శ్రావణ పూర్ణిమకి ముందు రోజు తయారు చేయాలట. పూర్ణిమ వచ్చినప్పుడు ఆ రోజుకి ఆ రోజు ఆ పవిత్రములు తయారు చేయకూడదు. ఈ తోరములు వెనకడు ఒక సామెత ఉందిలేండి, ఇల్లు తగలబడుతుంటే అప్పుడు నుయ్యి తవ్వడం మొదలెట్టాట, ఈ నుయ్యి ఎప్పుడు తవ్వుతాడు, ఈ నీళ్ళు ఎప్పుడు వస్తాయి, ఇల్లు ఎప్పుడు అరుపుతాడు. అలాగే వ్రతములు చేసేటప్పుడు దానికి ముందు రోజే సంభారములు చేకూర్చుకోవాలని దేవీ భాగవతం తృతీయ స్కంధం చెబుతున్నది. కాబట్టి ఈ పవిత్రములన్నీ శ్రావణ పూర్ణిమకు ముందు రోజు తయారు చేసి పెట్టాలి. దానికి పసుపు కుంకుమ అద్దాలి. దీన్ని లక్ష్మీనారాయణుల విగ్రహం దగ్గర పెట్టాలి, యథాశక్తిగా పూజించాలి, వాళ్ళ ఓపికను బట్టి పూజించాలి. దీనిని పూర్ణిమ నాడు సోదరులు, సోదరీమణులు మొదలైనటువంటి వాళ్ళంతా ఒక చోట చేరి గుళ్ళు దాన్ని అర్చకుడికి ఇచ్చి అర్చకుని ద్వారా స్వీకరించి ఈ పవిత్రాన్ని ధరించాలి. ఒకవేళ గుళ్ళోకి వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే దానిని పెద్దల ద్వారా స్వీకరించాలి. పెద్దలు కూడా అర్చకులతో సమానులు, ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళ ద్వారా కానీ అర్చకుల ద్వారా కానీ తీసుకుని ఈ పవిత్రం ధరించాలి. మాలాంటి గురువుల ద్వారా ఈ పవిత్రాన్ని సేకరించి చేతులు కట్టుకుంటే అటువంటి వాళ్ళకు ఒక సంవత్సర కాలం పాటు ఆయువు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సంపదలు పెరుగుతాయి, ప్రయాణాల్లో ఏ ప్రమాదాలు ఉండవు. అందుకని ఆలయాలకు వెళ్ళి ఈ పవిత్రాలు లేక ఈ తోరములు సేకరించి, ఈ రక్షాబంధనం సేకరించి కట్టుకోవడం లేదు సంప్రదాయం. లక్ష్మీదేవి, భృగువు కొడుకైన శుక్రుడు, చవనుడు మొదలైనటువంటి వాళ్ళకి